ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ రాజలక్ష్మి అధ్యక్షతన జరిగింది. 8వ వార్డు కౌన్సిలర్ పల్లంటి మధుమూర్తి మాట్లాడుతూ 6, 7, 8 వార్డులు జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం లేదని, గతంలో నిర్మించిన వారికి బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఈ సమావేశానికి హౌసింగ్ అధికారులు పిలవాలని కోరారు. 6వ వార్డు కౌన్సిలర్ పరపటి మంజులత, 1వ వార్డు కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ ఈ సమస్యను ప్రస్తావించారు. వెంటనే స్పందించిన చైర్పర్సన్ రాజలక్ష్మి హౌసింగ్ ఏఈని సమావేశానికి రప్పించారు. కౌన్సిలర్లు తెలియజేసిన సమస్యలపై దృష్టి పెడతానని హౌసింగ్ ఏఈ హామీ ఇచ్చారు. చెత్తను ఆదాయంగా మార్చుకునే ప్రాజెక్టు చేపట్టాలని, అధికారులు ఆ మేరకు తాను సహకరిస్తానని కౌన్సిలర్ మధుమూర్తి అన్నారు. పొజిషన్ సర్టిఫికేట్ పొందలేదని, డి పట్టాదారులు ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను కౌన్సిలర్ తేజేశ్వరరావు తవిటయ్య ప్రస్తావించారు. ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఎజెండాల అంశాల ఆమోదానికి సంబంధించి సభ్యుల మధ్య వాగ్వాదం వాడావేడిగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ స్వర్ణమణికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సందర్భంలో 10వ వార్డు కౌన్సిలర్ పొన్నపూల తేజేశ్వరరావు, వైస్ చైర్పర్సన్ స్వర్ణమణి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. పలు అంశాలకు వైస్ చైర్పర్సన్ స్వర్ణమణి అభ్యంతరాలు తెలుపగా, మిగిలిన సభ్యులందరూ ఎజెండాల అంశాలన్నింటినీ ఆమోదించారు. కమిషనర్ గారు, మీకు గతంలో బిఎల్సీ దీనికోసం చెప్పాను. కమిషనర్ గారు, గతంలో బిఎల్సీ రిజిస్ట్రేషన్స్ చేసి వాళ్ళకి రూపాయి పడకపోయిన వాళ్ళ కోసం నేను చెప్పాను. కాకపోతే మన మీటింగ్లో హౌసింగ్ సంబంధించి ఎవరు రావాలి, రాకపోతే మేము మీకు అడగడం, మీరు వాళ్ళకి అడగడం. వాళ్ళు నేను 10 సార్లు మేడం ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు ఫీల్డే, నాకు 10 సార్లు వెళ్ళాను, 10 సార్లు నాకు ఆన్సర్ చెప్పడానికి అక్కడ 2-3 స్టాఫ్ ఉన్నారు మేడం. అక్కడ హౌసింగ్లో అతను డిఈ కానీ ఏఈ కానీ ఎవరు నాకు అక్కడ అందుబాటులో లేదు. ఇప్పుడు మీకు చెప్పింది మీరు ఫార్వర్డ్ చేయాలన్నా మీకు అది మన మీటింగ్కి వస్తే మనం అడగగలం. హౌసింగ్ మీద మనం గోల్డ్ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఏంటవుతుంది, మేము మీకు క్వశ్చన్ చేయడం, మీరు అక్కడ అడిగేటప్పటికి ఇది ఒక గ్యాప్. శానిటేషన్ చెత్త మనం అక్కడ డంప్ చేస్తున్నాం, చెత్తని నగదు రూపంలో మార్చే మార్గాలు గోల్డ్ ఉన్నాయి, దాన్ని మెనూల్ కన్వర్షన్ చేయవచ్చు. మీకు దాంతాలకి ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలంటే నేను ఇస్తాను, దానికోసం నేను ఎంత కష్టపడాలి కష్టపడతాను, మనకి రెవెన్యూ వస్తుంది. ప్రతి చెత్త కూడా మనం ఆదాయం కింద మార్చుకోవచ్చు. వాళ్ళని చూసి బుక్ చేస్తున్నారు, అవి క్లోజ్ అవ్వాలి అని అంటే పొజిషన్ సర్టిఫికేట్, ఐ మీన్ పొజిషన్ సర్టిఫికేట్ పొజిషన్ సర్టిఫికేట్ వాళ్ళు ఏమని అంటున్నారు, ఈయనేమో చూసి క్లోజ్ చేయను అంటారు. అనవసరంగా కోర్టు పంపుకున్నాం, ఫైన్ కట్టాలి, మరి డి పట్టాలి, ఇది కట్టమాని మేము మీకు ఆమోదించేటప్పుడే మేము చెప్తాం. మాకైతే ఎటువంటి అభ్యంతరం మా పరంగా మేము మీటింగ్ రాకూడదని మీరు ఎలా మైక్ లో చెప్పేస్తారు? ఆర్నర్ మీరు, అది మీ పర్సనల్ డెసిషన్. మీరు మీటింగ్ రాకూడదని చెప్పి మైక్ లో చెప్తే అందరం ఉద్దేశించి మాకు అభ్యంతరం లేదు కూడా మేము మాట్లాడుతాం, మా పరంగా ఓకే. కాబట్టి ఇంకొకవేళ దాని మీద అవగాహన లేకపోతే దాన్ని స్టడీ చేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి తప్ప వాళ్ళకి మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. మీ వాళ్ళు